రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన మిరప పంటలో వచ్చే తెగులు గురించి మనం మాట్లాడుకుందాం. మిరప పంటలో మనం సామాన్యంగా కనిపించే శత్రు పురుగుల గురించి చర్య తీసుకుంటూ ఉంటాం. అదే తెగుళ్ళ విషయం కూడా మనకి కంటికి కనిపిస్తాయండి. ఏ పురుగైనా సరే మనకు కంటికి కనిపిస్తుంది. కానీ ఈ గాల్ మిర్చ్ అంటే గుండుపోతకు వచ్చే ఈ పురుగుని మనం సామాన్యంగా కనిపెట్టలేము, అది కంటికి కనిపించదండి. కనిపించే శత్రువుతోటి మనం ఎంతకైనా పోరాడగలమండి. కానీ మిర్చిలో వచ్చే ఈ గాల్ మిర్చి అంత త్వరగా కనిపెట్టలేకపోతున్నామండి. దీని కారణంగా మిరప పంటలో కనీసం 50 నుంచి 60% వరకు నష్టపోవలసి వస్తుంది. మిర్చి ఈగ ఆశించిన మిరప కాయ తొడిమ చూడండి ఎలా ఉందో. ఈ విధంగా మిర్చి ఈగ ఆశించిన కాయలు ముడుచుకొని పోయి పనికి రాకుండా పోతాయండి. ఈ మిర్చి ఈగ పూత పైన గుడ్డు పెట్టి అది వెంటనే లార్వాగా మారి అండాశయంలోకి వెళ్ళి అక్కడున్న ఈ పదార్థాన్ని అంతా తినేస్తుందండి. అండాశయాన్ని డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు ఈ కాయలు అనేవి వంకర తిరగటము, గుండు పూత రావటము, పూత సరిగా విచ్చుకోకపోవటము లాంటి పరిణామాలు జరుగుతాయి. ఈ ఈగ అనేది ఎక్కడ గుడ్డు పెడుతుందో, ఎప్పుడు గుడ్డు పెడుతుందో తెలియకుండా పెడుతుందండి. ఇది చాలా ప్రమాదకరమైన పంటను నష్టపరిచే ఈగండి. ఈ మిర్చి ఈగ నివారణ కోసం ఇప్పుడు చెప్పబోయే మందుల్ని మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ మిర్చి ఈగ బారి నుంచి మిరప పంటని కాపాడుకోవచ్చు. ఈ మిర్చి ఈగ నివారణ కోసం మొదటిసారిగా వేపగింజల కషాయం అంటే 50,000 ppm వేపగింజల కషాయాన్ని మనం 1 లీటర్ నీటికి 5 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిర్చి ఒక గుడ్డు నివారించబడుతుంది. తరువాత కార్బోసల్ఫాన్ అనే పురుగు మందుని 1 లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిర్చి ఈగ సమర్థవంతంగా నివారించబడుతుంది. లేదా ఫ్లూబెండమైడ్ అంటే ఫేమ్ అనే రూపంలో మనకి బేయర్ కంపెనీ నుంచి దొరుకుతుందండి. దీన్ని 1 లీటర్ నీటికి 0.5 ml కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ మిర్చి ఈగ నివారించబడుతుంది. లేదా ఇమామెక్టమ్ బెంజేట్ అనే మందుని 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని మిరప పంటపై పూత దశలో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిర్చి ఈగ గుండుపోత బారి నుంచి మనం మిరప కాపుని కాపాడుకోవచ్చు. రైతు సోదరులు, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మిరప పూత దశ నుంచి ఈ మందుల్ని పిచికారీ చేసుకున్నట్లయితే మిర్చి ఈగ సమస్య నుంచి మన మిరప పంటని కాపాడుకోవచ్చండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.